హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మై ఛానల్ హనీశ్రీ తెలుగు బ్లాగ్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాను, అక్కడ నేను చేసిన షాపింగ్ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో గాంధీ భవన్ దిగ్గానే మనకి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనకి ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ అనేది కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. జ్యువెలరీ అయితే మాత్రం వెరీ లైట్ వెయిట్, ఎవరైనా కూడా మనము వేర్ చేయొచ్చు. సో ఇది నేను ఫస్ట్ ఫస్ట్ బార్గెన్ చేసింది అనమాట. వాళ్ళు 200 చెప్పారు, నేను 120కి అలా అడిగాను, బట్ సెట్ కాలేదు. సో అలా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇక్కడ వాల్ హ్యాంగింగ్స్, అంటే పార్టీషన్ హ్యాంగింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా మన స్టార్టింగ్లోనే ఉంటాయి. వీళ్ళైతే స్టార్టింగ్లోనే తీసుకోండి, ఫ్రంట్ అయితే లోపలికి వెళ్ళినా కూడా యూజ్ ఉండదు. అలాగే ఇక్కడ హిప్ బెల్ట్స్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలాంటివి ఉన్నాయి. అక్కడ హ్యాంగింగ్స్ చూసారు కదా, వాల్ హ్యాంగింగ్స్వి, అవి పేర్ 200 రూపీస్ చెప్పారు. అలాగే ఇక్కడ నేను దీన్ని చెప్తున్నాను కదా అని, ఇక్కడ కుర్తీ చూస్తున్నారు కదా, ఈ కుర్తీ నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ వైజ్ వచ్చింది, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ లోపల ఇన్నర్తో కలిపి 460 రూపీస్కి వచ్చింది నాకు. దీన్ని నేను వైట్ దుప్పట్టతో అండ్ వైట్ లెగ్గింగ్తో నేను పేరప్ చేసుకొని ఇలా నేను సింపుల్గా వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్సిడేటివ్ జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ కానీ అలాగే బ్యాంగిల్ బ్రేస్లెట్స్ అండ్ ఇక్కడ చూసిన పింక్ ఇయర్ రింగ్స్ నేను లైక్ పెట్టుకొని చూసానన్నమాట. చాలా బాగుంది, నిజంగానే నాకు నచ్చింది. బట్ నాకు అంత హెవీ నేను పెట్టుకోను అనమాట, పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమ్స్ ఏంటంటే 3D ఫ్రేమ్లో ఉన్నాయి. ఆ 3D పెట్టుకుంటే మనకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది నాకు చూడగానే. అండ్ ఇక్కడికి వస్తే పాట్స్, ఫ్లవర్ పాట్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ చైన్స్ చూస్తున్నారు కదా, ఇది 100 రూపీస్ అనమాట చైన్స్. సో ఇక్కడ నేను ఇది ఇప్పుడు నేను పట్టుకున్నదే తీసుకున్నాను. ఒక చైన్ తీసుకున్నా, నా ఫ్రెండ్ ఒక చైన్ తీసుకుంది. జీన్స్ మీదకి, కుర్తీస్ మీదకి బాగుంటుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళగానే మనకి చెప్పల్స్, ఇయర్ రింగ్స్. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్, చెప్పల్స్ ఇవి కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి ఏ షాపింగ్కి వెళ్ళినా. ఈ ఫుడ్ ఐటమ్స్ మనం టెంప్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ముందుకు వచ్చేగానే నేను టికెట్ తీసుకొని నేను ముందుకు రాగానే ఇక్కడ లెఫ్ట్కి ఇలా ఒక కుర్తీ చూసాను అనమాట, మ్యానిక్యూర్ వేసింది. ఇది ఆల్మోస్ట్ 2200 రూపీస్ చెప్పారు. అంటే నేను తీసుకోవాలనుకుంటే బార్గెనింగ్ చేస్తాను, బట్ తీసుకోవాలనుకోలేదు. ఇది వచ్చేసి 1700 చెప్పారు, అయినా నాకు అనిపించలేదు. మీషోలోనే బెటర్ ప్రైస్ అనిపించింది. ఈ వైట్ టాప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే ఇది జీన్స్ వేసేవాళ్ళు కానీ స్కర్ట్స్ వేసేవాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో సైజ్ లేదు, నేను తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ షాప్కి వచ్చేసరికి 3NNE సూట్ అనమాట. అండ్ ఇక్కడ మీకు షరారాస్ కనిపిస్తున్నాయి కదా, ఈ షరారా సూట్ ఎలా ఉంటుంది అంటే 1000 రూపీస్ పర్ షూట్ అనమాట. ఏ సూట్ తీసుకున్నా కూడా మీకు 1000 రూపీస్. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ, 3-పీస్ సెట్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను బ్లూ చూస్తున్నాను, బ్లూ కూడా చాలా నచ్చింది. బట్ నాకు బోటమ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుందండి, నాకు అన్ని బోటమ్స్ కరెక్ట్గా సెట్ కావు, అందుకని చెప్పి నేను తీసుకోలేదు. బట్ వచ్చాక అనిపించింది, ఓకే ఒకసారి ట్రై చేయాల్సిందేమో తీసుకొని అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ ఇంకా అవ్వదేమో. సో ఇంకెక్కడైనా దొరికితే ట్రై చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడే వెస్ట్రన్ టాప్స్ అనేది కూడా ఉంటాయండి, పిక్ ఎనీవన్ 500 రూపీస్ అనమాట. ఈ వెస్ట్రన్ టాప్స్ కూడా మా ఫ్రెండ్ అయితే 2 or 3 తీసుకుంది, నేనైతే 1 తీసుకున్నాను బ్లాక్ టాపు. అది మీకు హాల్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు టోటల్ నా షాపింగ్ వీడియో మొత్తం వస్తుంది. నేను ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేయలేదు కానీ ఎక్కువగా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. బట్ వన్స్ లోపలికి ఎంటర్ అయ్యాక మనకి తిరగడానికి కాలు పీకులు తప్ప ఎక్స్ప్లోర్ చేయడానికి అంత ఛాన్స్ ఉండదని నాకు అర్థమైంది. సో ఇక్కడ చాలా బాగుంది కదా అండి, వైట్ అండ్ దుప్పట్ట 3 పీస్ సెట్ అలా 1000 రూపీస్ అనమాట. అలాగ లాంగ్ ఫ్రాక్ లాగా అలాగా ఉన్నాయి. అండ్ కొంచెం అలా ఫ్రంట్కి నడుచుకుని వస్తే హ్యాండ్ బ్యాగ్స్ అండి, సూపర్ ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే అస్సలు రీజనబుల్గా లేవు, చాలా కాస్ట్ ఉన్నాయి, 800, 1200 అలా చెప్తున్నారు. బార్గెనింగ్ చేస్తే తగ్గుతుందేమో కానీ నాకు ఎందుకు అంత నాకు సూటబుల్ అయిన బ్యాగ్ దొరకలేదు అనిపించింది. నాకు స్లింగ్ బ్యాగ్స్ అనేది ఎక్కువగా ఇష్టం అనమాట, లేదా డబ్బాలు అలా ఉంటాయి నాకు నచ్చలేదు. సో ఇలా ఫ్రెండ్ కోసం నేను ఫస్ట్ టైం ఇలా స్మోకీ ఐస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. 3 ఫ్లేవర్స్ తీసుకున్నాను అనమాట. 3 ఫ్లేవర్స్లో నేను ఫస్ట్ టైం నాకు ఎగ్జైట్గా అనిపించింది. వీడియోస్లో చూసినప్పుడు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, నేను కూడా ట్రై చేయాలి అనుకున్నా.
సో ఇంకా నేను చూడగానే ఇక్కడ తీసుకుందామని చెప్పేసి మా ఫ్రెండ్ అని కూడా ఆపేసా. సరే ఇక్కడ నువ్వు చూడు, నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను, ఐ మీన్ అది టేస్ట్ చూసాను నువ్వు చూడు అన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను 3 తీసుకున్నా. కొంచెం నాకు ఏమంటే సెన్సిటివ్నెస్ వల్ల టీత్ కొంచెం జుయ్యమని చెప్పి, ఫస్ట్ టైం కదా జుయ్యమని కలిసి భయపడ్డాను, ఏమో ఎలా ఉంటుంది అబ్బోగా అనే చూసరికి కొంచెం భయపడ్డాను అనమాట. బేసికల్గా చూసారా నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాల్ దగ్గర ఎవ్వరు లేరండి. నేను వెళ్ళేసరికి ఒక 1 మెంబర్ 2 మెంబర్ ఉన్నట్టున్నారు నాతో పాటు, అంతే. ఇది నేను ఎంజాయ్ చేస్తున్న దగ్గర నుంచి ఒక జనాలు వచ్చేసారనమాట. నాకేమో వీడియోకి లైక్ తీసుకోవాలి, అలాగే జనాలు వస్తే అడ్డుపడతారేమో నాకు కొంచెం అనిపించింది. బట్ చాలా ఎంజాయ్ చేశాను ఎగ్జిబిషన్లో. మాత్రం నేను ఇది మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినది, ఇది ఒకటి. అండ్ మోర్ దెన్ ఫుడ్ మాత్రం తినగొద్దు అక్కడ. వాడు మంచూరియా ఏమంటే క్యాబేజీ ముద్ద చేసి రోల్ చేసి ఇచ్చాడనమాట. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఫుడ్ విషయంలో, మీకు అది కూడా ఫ్రెండ్ ఉంటుంది. అండ్ ఇక నీకు స్మోకీ ఎంజాయ్ చేస్తున్నాను కదా, తనని కూడా తీసుకోమని చెప్తే వద్దు అనేసారు. సో నాకైతే చాలా నచ్చిందండి, ఎందుకంటే 80 రూపీస్ అనమాట ఇది కప్పు. పోతే పోనీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి. అండ్ నా కుర్తీ నేను చూసుకుంటాను, నేను వీడియో ఎప్పుడు చూసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అయితే సైజెస్ కూడా XXL తీసుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే నాకు ఇది డౌట్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం లూజ్ తీసుకోవడం బెటర్ అని. ఇక్కడ మీరు చూసేటట్టయితే కాలీఫ్లవర్ బజ్జీ అనాలో లేకపోతే మంచూరియా అనాలో అనాలో అర్థం కాలేదు. తగ్గ గలీజ్ టేస్ట్ వస్తుందంటే వరస్ట్ అనమాట. ఫుడ్ అనేది 0 అని మళ్ళీ సర్వీస్కి 10 రూపీస్ డిమాండ్ చేస్తారండి. ఇంకా వాళ్ళతో ఏం డిస్కషన్ చేస్తాం మనం చెప్పండి. తిల్లక తిన్నాను. నాకు ఇష్టం లేకపోతే ఫుడ్ ముట్టుకోను అసలు, నా ఫ్రెండ్ తిడుతుంది వేస్ట్ చేస్తావా తిను ఏదోలాగా అని చెప్పి. ఇక్కడ క్యాబేజ్ ఏంటంటే దాన్ని ముద్ద చేసి రోల్ చేసి డీప్ ఫ్రై చేసి ఇచ్చినట్టే ఉందండి. దాంట్లో ఒక వెజిటబుల్ లేదు, ఏం లేదు. వాడు బొంద సరిగ్గా ఇవ్వనే లేదు. వాడు నూడిల్స్ ఇచ్చాం, నూడిల్స్ కూడా అలాగే ఏడిసింది, నచ్చలేదు. నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వచ్చింది. 350 రూపీస్ అక్కడే పోయింది. అండ్ ఇక్కడికి వస్తే మీరు బీడ్స్ చూస్తున్నారు. సో ఇక్కడ మీరు పర్ల్స్ అని చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాస్ట్ యాజ్ యూజువల్ మనకి పెర్ లైన్ కాస్ట్ 2000, 1800 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు కొంచెం ముందుకెళ్తే ఫ్యాన్సీ స్టోర్స్ అనమాట, లైక్ బ్యాంగిల్స్ కానీ మనకి క్రంచెస్ కానీ క్లిప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో అవన్నీ ఒక్క వైపు ఉన్నాయి అనమాట. ఏవైనా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ ఎగ్జిబిషన్లో మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపించిందా, ఏనే ఎగ్జిబిషన్ కూడా బయట తీసుకుంటేనే బెటర్ మనకి తక్కువ అనిపిస్తుందని, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అనేది నేను చాలా తక్కువ. అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత, 8 ఇయర్స్ తర్వాత నేను ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ జరిగాయి. సో అదండి, ఈ వీడియో మీతో నేను షేర్ చేసుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నా టోటల్ అంటే జనవరి నుంచి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు నేను తీసుకున్న షాపింగ్ అంతా నేను నా బర్త్డే నుంచి అనమాట, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో దయచేసి ఆ వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇంకా 15th అయితే అయిపోతుంది ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది. సో మీరు కూడా చూడాలనుకుంటే సో తొందరగా వెళ్ళి ఒకసారి చూసి వచ్చేసేయండి. సో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను కదా, కంప్లీట్గా అయితే వీడియో మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేయలేమండి. అందుకని చెప్పేసి నేను ఎంతవరకు షూట్ చేయాలనుకున్నానో అంతవరకు చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ హాల్ తాలూకా షాపింగ్ అంతా వస్తుంది. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసేటట్టయితే ఐ రిక్వెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు ఇందులో ఏది బాగుందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.